नमस्ते एएनयू वार्तलकु स्वागतम ना पेरु लावण्य वार्तल्लो मुंदुगा ముఖ్యాంశాలు నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కేటీఆర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జిల్లాలో పల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన నిర్వహించిన మంత్రి బీజేపీ నేత అరవింద్ పై దాడి నిర్సిస్తూ నేడు జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ పార్టీ శ్రేణుల ధర్నా కేసీఆర్ నిరంకుశ పాలనకు ఈ ఘటన నిదర్శనం అన్న బీజేపీ నాయకులు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో కరోనాపై అవగాహన నిర్వహించిన పోలీసులు ప్రజల తగు జాగృతలు వహించి అప్రమత్తంగా ఉండాలని ధన్వాడ ఎస్ఐ శివకుమార్ నేడు మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కేటీఆర్ దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం పార్కు 2087 ఎకరాల్లో ఉన్న కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును ప్రారంభించారు. అనంతరం తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత చెట్లను నాటారు. కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్లో చైన్ లింక్ ఫెన్సింగ్ తో పాటు ఇతర 155.60 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. మహబూబ్నగర్ బైపాస్ రోడ్డులో తెలంగాణకు హరితహారంలో భాగంగా 5-10 కిలోమీటర్ల మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటి ప్రారంభించారు. మహబూబ్నగర్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన రైతులకు 10 లక్షల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డిఎఫ్ఓ ఆఫీస్ సమీపంలో ఏర్పాటు చేసిన వీధి వ్యాపారుల సముదాయాన్ని వీధి వ్యాపారుల కోసం అటవీ శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన షెడ్లను ప్రారంభించి అనంతరం వీరన్నపేటలో నిర్మించిన 2 పడగదుల ఇళ్లను 360 మంది అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రమరాజేశ్వరి, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పదరా 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 పాలమూరుకే పదరా పసిడి సిరులు పండే ఉడమి మనది కదరా పదరా 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 పాలమూరు పిలిచేరా తరతరాల జనకలనే కేసీఆర్ నెరవేర్చరా. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. పసిపిల్లల నుండి పండు ముసలో తెలంగాణ రాదన్నప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకొని పాదయాత్ర చేసి ఆహార్నిశలు శ్రమించి దేశంలో ఉన్నటువంటి 33 పార్టీలను ఒప్పించి కన్న కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మరి తెచ్చుకున్న తెలంగాణను 6 సంవత్సరాల వ్యవధిలోనే ఒక 60 సంవత్సరాల అభివృద్ధి ఉన్నట్లు 6 సంవత్సరాల వ్యవధిలోనే దేశంలోని అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండేటట్లు దేశంలోని అనేక రంగాల్లో అనేక పథకాలకు కేంద్ర బిందువు అయ్యేటట్లు పేదవాళ్ళకి ఏం కావాలి అతి పేదవాళ్ళకు ఏం చేయాలి ఈ కులవృత్తులను ఒక ఓటు బ్యాంక్గా మార్చుకొని ఎన్నో సమస్యలు పరిపాలించుకొని 60% జనాభా గల ఈ వృత్తులను సర్వనాశనం చేసి అణిచివేసి మరి పట్టించుకున్నటువంటి వాళ్లకు మిగతా 80%, 90% అట్టడుగు వర్గాల జాతులకు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మన ముఖ్యమంత్రి గారి యొక్క సెలవే ఈ ఈరోజు ఏదో విధంగా రకరకాల ఏదో విధంగా మాట్లాడుతున్నారు కానీ ముఖ్యమంత్రి గారు 24 గంటలు అదేవిధంగా ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు ఏం కావాలి అని ఆలోచన చేసి ఆ విధంగా చేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి తగ్గట్టు మన యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా మనకు దొరకడం అనేది కూడా మన యొక్క అదృష్టము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. ఉదయం బ్రహ్మాండంగా భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కును ఈరోజు 2087 ఎకరాల్లో పాలమూరులో మనం ప్రారంభించుకున్నాం. తర్వాత నేను చాలాసార్లు వచ్చినాను పాలమూరు పట్టణానికి. జడ్చర్ల నుంచి నేషనల్ హైవే దిగి లోపలికి మలగంగానే ఎప్పుడూ ఆ డబల్ రోడ్ ఒకటే ఉండేది కానీ ఈరోజు బ్రహ్మాండంగా 4 లేన్ల రహదారి లాక్డౌన్ పీరియడ్లో చాలా సమర్థవంతంగా లాక్డౌన్ కాలాన్ని కూడా వినియోగించుకొని శరవేగంగా
జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమాలను కూడా చేసుకుంటా ఉన్నాం. బైపాస్ రోడ్డు నాకు బాగా గుర్తుంది. ఆనాడు రెండేళ్ల కిందటనో సంవత్సరంన్నర కిందటనో నేను కూడా ఆ రోజు ఆ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈరోజు ఆ బైపాస్ రోడ్డు కూడా ఒక 5 కిలోమీటర్ల మేరకు బ్రహ్మాండంగా పూర్తయింది. చాలా సంతోషం. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పనిచేసుకునే వాళ్ళు, వాళ్ళందరి బాధ గమనించి గతంలోనే మంత్రి గారు నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అన్నాం, మనం వీళ్ళందరికీ స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలి, ఈ వ్యాపారులు రోడ్ల మీద ఇట్లు ఉండడం అనేది పట్టణానికి మంచిది కాదు, మనకు మంచిది కాదు, వారికి మంచిది కాదు, వారు గౌరవప్రదంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండాలి అంటే. ఈరోజు చాలా సంతోషం, ఒక 250 మంది వీధి వ్యాపారులకు, తోపుడు బండ్ల మీద వీధిలో వ్యాపారం చేసుకునే వాళ్లకు స్ట్రీట్ వెండింగ్ జోన్స్ నిర్మాణం చేసి వాటికి ఈరోజు వారిని కేటాయించడం జరిగింది. 660 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 40 కోట్ల ఖర్చు ప్రభుత్వానికి కావచ్చు, కానీ మార్కెట్ విలువ చూస్తే దాదాపు 200 కోట్లు ఉంటుంది. అట్లాంటి 660 ఇండ్లను పేదవారికి అక్కడ అందించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 145 కోట్ల రూపాయలు పట్టణంలోని పేదలకు, మహిళా సంఘాలకు, చిన్న మధ్యతరగతి సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు. ఈ ఒకటే రోజు మీరు గమనించినట్టయితే 100 కోట్ల కార్యక్రమాలు ఒక్క రోజులోనే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీరు గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు కరోనా సంక్షోభంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందుల పాలైనప్పటికీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో పేద వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి ఆగడానికి వీల్లేదు అనే బలమైన సంకల్పంతో, ఒక దృఢమైన దీక్షతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఇంతటి కష్టకాలంలో కూడా ఒకటే ఒక్కరోజు 55 లక్షల రైతు కుటుంబాలకు 7,000 కోట్ల పైచిలుకు రూపాయలు రైతు బంధు రూపంలో వారి అకౌంట్లో జమ చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా మంత్రి నిరంజన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. రైతులు నియంత్రిత సాగు విధానం అవలంబించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ఎగువన కురిసిన వర్షాలకు జూరాల జలాశయానికి భారీగా వరద నీరు చేరిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. వ్యవసాయానికి నీటి కొరత లేదని నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులు నియంత్రిత సాగు విధానం అవలంబించాలని సూచించారు. కృష్ణానది ఎగువ నుంచి నారాయణపూర్ డ్యామ్ తర్వాత ఒక 30,000 క్యూసెక్ల నీటి ప్రవాహం నదిలోకి చేరుతూ ఉంది. అది నీటి ప్రవాహం ఎట్లా ప్రారంభమైందో వెనువెంటనే జూరాల ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువలకు నీళ్లు వదలాలి. అదేవిధంగా దిగువన ఉండేటువంటి భీమా ఫేజ్ 2కు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇమ్మీడియట్గా పంపులు స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సాయంకాలమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడంతో నేను, నాతో పాటు గౌరవ శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, డాక్టర్ అబ్రహం గారు, ఈ జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఉండేటువంటి శాసనసభ్యులు అందరం కలిసి ఇప్పుడే నీటి విడుదల చేయడం జరిగింది. రైతాంగానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సకాలంలో ఈసారి మెట్ట పంటలకు కానీ వరికి కానీ నీళ్లు రావడం జరిగింది, వర్షాలు పడడం జరిగింది. రాష్ట్ర రైతాంగానికి కరోనా నేపథ్యంలో కూడా కష్టకాలం అయినప్పటికీ కూడా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, మరి 7,283 కోట్ల రూపాయలని రైతు బంధు రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించి వేయించడం జరిగింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. సకాలంలో విత్తనాలు కానీ, సకాలంలో వర్షాలు కానీ, సకాలంలో సాగునీళ్లు ప్రాజెక్టుల ద్వారా రావడం కానీ, వీటికి తోడు రైతు బంధు డబ్బులు కూడా చేతిలో ఉండడంతో
వాళ్ళు ఆత్మవిశ్వాసంతో చాలా ధైర్యంగా రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న సందర్భంగా గత 3 మాసాల నుంచి ఆర్థిక ఇబ్బందుల సతమతమవుతున్న లెక్చరర్స్ని దృష్టిలో ఉంచుకొని నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వైఎంఆర్ న్యూ ఎరా కళాశాలలో పనిచేసిన 36 మంది అధ్యాపకులకు సిబ్బందికి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు కళాశాల ప్రిన్సిపల్ సాంబయ్య గౌడ్. ఈ సందర్భంగా కళాశాలలో ప్రిన్సిపల్ సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సహకారం అందించడం జరిగిందన్నారు. అలాగే భావి భారత పౌరులను తయారు చేసే ప్రైవేట్ అధ్యాపకులను కూడా ప్రభుత్వం తగిన సహకారం అందించి అధ్యాపకులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శంకరయ్య, సత్యం, దేవరాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని తిరిగేస్తున్నటువంటి కరోనా మహమ్మారి బారిన పడి చాలామంది ఈరోజు దేశంలో ప్రపంచంలో ఇబ్బందులు పడుతున్నాం. మా స్టాఫ్ కూడా మా వైఆర్ఎం జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మరియు న్యూయరా కళాశాలకు సంబంధించినటువంటి అధ్యాపకులు కూడా గత 3 నెలల నుంచి జీతాలు లేవు, మాకు కూడా లేవు. అయినప్పటికీ కూడా ఈ ఇబ్బందులలో కనీసం ఒక 15 రోజులు 4 రోజులు భర్తీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక 36 మంది అధ్యాపకులకు మరియు ఓకే సార్ ఒక సెట్ కరోనా మహమ్మారి కష్టకాలంలోన ప్రపంచ మొత్తంగా ఈ వైరస్ వలన అప్లాకృతం అయిపోతున్న సందర్భంలోన కళ్ళకుర్తి ప్రాంతంలోన ఈ ప్రైవేట్ కాలేజీలో పనిచేసినటువంటి అధ్యాపకుల యొక్క జీవనం దినదిన గండంగా మారిపోతున్నది. ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులున్న మా కుటుంబ సభ్యులుగా భావించినటువంటి ప్రిన్సిపాల్ సాంబయ్య గౌడ్ సారు, కరస్పాండెంట్ శర్మ సారు ఇద్దరు కలిసి సుమారు ఒక 40 మంది అధ్యాపకులకు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కలిసి వారికి 25 కిలోల బియ్యము, అదే రకంగా కిల పప్పు, ఇక్కడ గోధుమ పిండి, ఇక్కడ నూనె ప్యాకెట్ వాళ్ళు వృత్తాభక్తిగా ఆదుకోవడానికి ఒక సహకారం అందించడం జరిగినది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్ష్యచేసి తరఫున ఈ విద్యారంగం పైన ఈ కరోనా మహమ్మారి యొక్క ప్రభావం అనేది ఎక్కువైపోయింది. 3 నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యులుగా భావించినటువంటి వాళ్ళు ఈ లెక్చరర్స్ని ఆదుకోవడం అనేది గొప్పగా మేము సంతోషపడుతున్నాము. ఇక ఉన్నటువంటి అధ్యాపకుల బృందం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గతంలో బాలాసింగ్ చేయడం జరిగినది. ఇక దాతలు ముందుకు రావాలని చెప్పడానికి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలో పనిచేసినటువంటి అధ్యాపక బృందానికి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందించే రకంగా ముందుకు రావాలని చెప్పని వర్గంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరొక వైపు అడ్వకేట్స్కు ప్రభుత్వమే 10,000 రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. మేము కూడా ప్రైవేట్ లెక్చరర్స్ నుంచి మేము మానవతవాది ఉన్నటువంటి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి లెక్చరర్స్కు సుమారు ఒక 15,000 రూపాయలు జీవనభృతి అందించే రకంగా, కరోనాభృతి అందించే రకంగా ఈ ఆపద కాలంలో ఆదుకోవాలని చెప్పండి. ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ సరుకులు పంచమంటి సామే సార్ గారికి, శర్మ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వరంగల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని ఖండిస్తూ గద్వాల జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ చౌక్ వద్ద బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి పరుష, మోర్చా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయని ఆరోపించారు. ఒక బాధ్యత గల ఎంపీపై దాడి చేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలపై దాడి జరిగితే సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాము యాదవ్, పాండు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎన్నో ఏళ్లుగా కంటి సమస్యలతో బాధపడుతున్నారా? మీ కంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కార మార్గాలు చూపిస్తోంది మా లయన్స్ ఐ క్లినిక్. మా లయన్స్ ఐ క్లినిక్లో లభించే సేవలు
దూరదృష్టి, దగ్గర దృష్టి, తలనొప్పి, మెడలు ఆగడం, వికారం, ఫారెన్ బాడీ రిమూవింగ్, కంటిలో ధూళి తీయడం, కంటి ఇన్ఫెక్షన్స్, ప్రీ ఆపరేటివ్ మరియు పోస్ట్ ఆపరేటివ్ సేవలు లభించును. క్యాట్రాక్ట్ పేషెంట్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించబడును. అందరికీ అందుబాటు ధరల్లో చక్కని కంటి అద్దాలు ఇవ్వబడును మా మీనాక్షి ఆప్టికల్స్ లో. దూరదృష్టి అద్దాలు, దగ్గర దృష్టి అద్దాలు, ప్రోగ్రెసివ్ అద్దాలు, బ్లూ లైట్ ఫిల్టర్ అద్దాలు, కాంటాక్ట్ లెన్స్, కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్స్, క్రైజల్ మరియు జేసెస్ బ్రాండెడ్ అద్దాలు, పోలరైజ్డ్ చలువ అద్దాలు, కంటి చలువ అద్దాలు మా వద్ద లభించును. ఇండియన్ మేడ్ ఫ్రేమ్స్ మరియు బ్రాండెడ్లో టైటాన్, ఫాస్ట్ ట్రాక్, రేబాన్, వోగ్ బ్రాండెడ్ ఫ్రేమ్స్ అన్ని రకాల కంటి అద్దాలు అందుబాటు ధరలు లభించును. లయన్స్ ఐ క్లినిక్ ఎం రామరెడ్డి ఐ హాస్పిటల్ ఏనుగొండ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది. మీ కంటి సమస్యలకు కంటి అద్దాలకై సంప్రదించవలసిన మా అడ్రస్ లయన్స్ ఐ క్లినిక్, మీనాక్షి ఆప్టికల్స్, ఆపోజిట్ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్, బోయపల్లి గేట్ రోడ్, సుభాష్ నగర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్లు 9949767623, 7013514392. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ మునుపెన్నడు ఎరుగని అత్యుత్తమమైన ఫలితాలతో, అద్భుతమైన విద్యా ప్రమాణాలతో ముందుకు దూసుకుపోతోంది శ్రద్ధ జూనియర్ కళాశాల. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రముఖులు, అనుభవజ్ఞులైన చైర్మన్ జగపతిరావు ఆధ్వర్యంలో 2011లో స్థాపించబడిన మా శ్రద్ధ జూనియర్ కళాశాల ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో ఇంజనీరింగ్, మెడికల్లో చక్కని ర్యాంకుల సాధనలో విజయం వైపుగా కృషి చేస్తోంది. ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా శ్రద్ధ జూనియర్ కళాశాల విద్యార్థులదే పై చేయి. ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, ఎంసెట్ నందు లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ ద్వారా కార్పొరేట్ కళాశాలలో 20 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే ప్రత్యక్ష శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డైలీ ప్రాక్టీస్ పేపర్స్, వీక్లీ టెస్ట్, కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల నైపుణ్యం మెరుగుపరచడం మా ప్రత్యేకత. హ్యాండ్బాల్, ఫుట్బాల్, క్రికెట్ లో మా విద్యార్థులు జాతీయ క్రీడాకారులుగా గుర్తింపు పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో సొంత భవనాలలో కళాశాలలు, విద్యార్థులకు ఉదయం సాయంత్రం వేళలో స్టడీ అవర్స్, ఐఐటి, నీట్ లో ప్రముఖుల నిపుణులచే విద్యా బోధన, బాలికల కోసం ప్రత్యేక క్యాంపస్, ఎంపీసీ, బైపీసీ గ్రూప్లతో కో ఎడ్యుకేషన్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూప్లతో గర్ల్స్ క్యాంపస్, ఎంపీసీ, బైపీసీ గ్రూప్లతో పాటు ఐఐటి, నీట్, ఎంసెట్లతో అకాడమీ. ఐఎమ్ మరియమ్ అక్బుల్. ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ శ్రద్ధ జూనియర్ కాలేజ్ ఇన్ 2017 ఫ్రమ్ బైపీసీ. కరెంట్లీ ఐ హావ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఐ ఫినిష్డ్ మై బ్యాచిలర్స్. So one thing which is very striking about this institute is the immense and genuine amount of effort that the team of faculty puts and takes up for the success of students and their prosperity. And another thing that is very remarkable about this place is they ignited in me the spirit of competitiveness, which is very necessary in this globally evolving market world. There was one Sanskrit slok which I used to, which I learned when I was very young. Udhyame nahi siddhyanti karyani na manorathaihi, nahi suptasya simhasya pravishyanti mukhe mruga. This means you cannot just achieve anything just by thinking of it. You need to put in effort. That is what I have learned from this institute. Like, even though lion is king of jungle, it has to hunt for its own prey, which is what I have learned from Shraddha Junior College. I am Uday Kiran. I have completed my intermediate in Shraddha Junior College in 2019, and I have joined St. Louis Institute of Science and Technology, and I scored my JEE Mains percentile as 98.19, and due to some other problems I didn't join NIT, and I have scored my MCET rank as 4500. Here the lecturers take the special care with each and every student. Senior Maria Junior Inter Admission ల కోసం సంప్రదించవలసిన మా చిరునామా శ్రద్ధ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ క్యాంపస్ మెట్టగడ్డ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9494430200. ప్రత్యేకమైన గర్ల్స్ క్యాంపస్ కోసం సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ పంచవటి హోటల్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7337294653. ఐఐటి, నీట్ అకాడమీ కోసం సంప్రదించవలసిన మా చిరునామా శ్రద్ధ జూనియర్ కళాశాల మెట్టుగడ్డ. మా ఫోన్ నెంబర్
9491622. విరామానంతరం తిరిగి వార్తలకు స్వాగతం. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో మరికల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ కరోనా వ్యాధిపై సోషల్ మీడియా వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలోని రామకృష్ణాపల్లి, కిష్టాపూర్, కొండాపూర్ గ్రామాల్లో మరికల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ కరోనా వ్యాధిపై సోషల్ మీడియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ, కరోనా వ్యాధి వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, గుంపులు గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని, విషయాలను సర్పంచ్ ప్రజల్లో దృష్టికి తీసుకురావాలని, ప్రజలు ఏ సమస్య వచ్చినా అత్యవసరమైన నెంబర్కు 100కు ఫోన్ చేయాలని తెలిపారు. ప్రధానంగా యువత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దని, తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మాధవరెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బయట తిరిగి వచ్చిన తర్వాత మొత్తం అన్న నీకు వాళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళ దగ్గర కూర్చొని వాడుతూ మీ వీసి వాళ్ళ వైరస్ నీకు వచ్చినా నీకు తెలియదు అప్పుడు ఫస్ట్ పోయి ఇంటి మీద మళ్ళీ ఇంకోతారో మీ మీ భార్యనో లేకపోతే మీ పిల్లలతో ఉన్నో మనకుంటుందో వాళ్ళకి వచ్చేస్తారు. ఇది ఏంటంటే ఒక గట్టర టైప్ ఉంటుంది, కొన్ని చిన్నప్పుడు కొన్ని గత్తర టైం 30 కింద మీరు తింటారు, గత్తర వచ్చింది ఊర్లో గత్తర వచ్చిందని అటువంటి దానికనే ఇది వ్యాధి చాలా ఘోరమైన వ్యాధి. కాబట్టి ఒకవేళ యూత్ ఎవరైనా ఉన్నారనుకో ఈ సెల్ ఫోన్ మెసేజ్ పెడతారు, ఎవరికో ఆయన కరోనా వచ్చిందంట, ఈయన కరోనా వచ్చిందంట, ఆయనకు వచ్చింది, ఈ సర్పంచ్కి వచ్చిందంట, ఏం పోను కానీ ఎవరో ఫార్వర్డ్ చేస్తారు, ఆ ఫార్వర్డ్ చేస్తే 10 మందికి వెళ్ళిపోతారు. మీ మీద చేపెట్టారు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద మీ మీద చేపెట్టారు. ఒకసారి చేసేందుకే మాత్రం మళ్ళీ పని పొడి చేసిన పరిస్థితులు కానీ కొత్త పరిస్థితులు కానీ నువ్వు ఏం చేయాలి నీకు తెలియదు, నీ సెల్ ఫోన్ గురించి ఏం తెలియదు, నీ పిల్లలకి ఇచ్చిటావు, ఏదో ఒక మెసేజ్ వచ్చింటుంది, ఆ మెసేజ్ నేను చూస్తే బాగుంది అని చెప్పేసి అన్ని మంది మీరు ఫార్వర్డ్ చేస్తావు. ఫార్వర్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అవసరానికి వాళ్ళ యొక్క జాతిని అవమానించడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇమ్యూనిస్ చేయడం కానీ, లేకపోతే మార్కింగ్ అంటే వాళ్ళ బొమ్మను తయారు చేసి నువ్వు పెట్టడం కానీ, ఇలాంటి వల్ల అన్నీ చేస్తారు. ఇది చర తప్పు పొరపాటులో ఒకవేళ పిల్లలు కావాలని చేయకపోవచ్చు, మీరు కావాలని కొంతమంది చూసారంటే ఈయన చేశారు బొమ్మ అని చెప్పేసి ఈసీఐ బొమ్మ, ఎస్ఐ బొమ్మ ఇట్లా ఇట్లా తయారు చేసి ఆ బొమ్మ పక్కన కింద ఏదైనా మెసేజ్ కొట్టేసి పంపిస్తారు. అటువంటి పొరపాటు మీరు చేయకండి. ఒకవేళ అది ఎవరు చేస్తారంటే తెలుగు వ్యక్తులే చేస్తారు, తెలుసుకుంటే ఎవరు చేయరు, యూత్ ముఖ్యంగా. అలాంటి ఏ విధంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా కేసులు ఇస్తారు. కేసైనా అంటే మాత్రం మీరు మీ మీ ఫాదర్ పెడతారు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొడుకుకి ఇచ్చింటారు, మైనర్ పిల్లలు ఉంటాడు, తండ్రి ఏం చేస్తారు, తండ్రి సెల్ ఫోన్ గుంజుకొని కొడుకు ఆడుకుంటున్నాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో అంబేద్కర్ రాజగృహపై దాడిని ఖండిస్తూ టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గండి బాలరాజు, మాదిగ జేఏసీ నాయకులు రైకంటి రామదాస్ ఆధ్వర్యంలో ముంబైలో అంబేద్కర్ రాజగృహంపై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగ మాట్లాడుతూ, ముంబైలో అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, రాజగృహానికి అంబేద్కర్ కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలన్నారు. లేని ఏడల దేశవ్యాప్త ఆందోళన చేపడతామని ప్రభుత్వాలను హెచ్చరించారు. దాడిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖండించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కుందేటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహంపై దాడి చేసినందుకు టీఎంఆర్పీ ఆధ్వర్యంలో, అదేవిధంగా మాదిగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, అంబేద్కర్ జాతర జిల్లా అధ్యక్షులు, పెద్దలు రాయకంటి రామదాస్ అన్న గారు, అదేవిధంగా టీఎంఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు అంటే అట్లే ఉన్నాను. ఖచ్చితంగా రాజగృహంలో జరిగిన సంఘటనను ఖండించవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నదని చెప్పి సందర్భంగా వారి గుర్తు చేస్తూ హెచ్చరిక కూడా అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సంఘటన అయినా మరి ఇలా మనం ఇంత పోరాటం చేస్తుంటే మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పోలీసు వ్యవస్థ కానీ అక్కడ మేము ప్రధానంగా ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ సంఘటన జరిగిన రాజగృహం పైన
వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని జరిపిన దుండకులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకమైన రక్షణ బలగాలు దేశ ఏదైతే భారతదేశానికి ఏదైతే కీలకంగా వివరిస్తుంది దేశాన్ని రక్షిస్తున్న రక్షణ బలగాలు ఏదైనా ఉన్నతమైన బలగాలను అక్కడ దానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబీకులు కూడా ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉందని చెప్పి సందర్భంలో ఇకనైనా ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించకపోయినా పాలకులు స్పందించకపోయినా నిజం చెప్తూ తీవ్రమైన దేశ స్థాయిలో ఆందోళన జరిగే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదానికి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి కరోనా వైరస్ మూలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ప్రభుత్వంలో నిరుపేదలకు రైతులకు అందించే సంక్షేమ పథకాలు ఆగకూడదని దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు మహబూబ్నగర్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అప్పనపల్లి వైట్ హౌస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రుణమేళాలో అర్హులైన లబ్ధిదారులకు రుణాలను అందించారు. ఈ సభలో వారు మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతు బిడ్డగా ప్రజల మన్ననలు పొందాలని, దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా రైతు బంధును తమ తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాయని తెలిపారు. భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. ఎక్కడా లేనటువంటి విధంగా ఎన్నో పథకాలతో ప్రజల చింతకే నగదు అందేలా పారదర్శకంగా పాలన అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు. ప్రస్తుతం కరోనా వైరస్ మూలన ఉపాధి లేక చతికిలపడ్డ చిన్న చిన్న పరిశ్రమలకు, వీధి వ్యాపారులకు అతి తక్కువ వడ్డీతో ప్రభుత్వం రుణాలు అందించి వారిని ఆదుకునేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందించాలనే ప్రభుత్వం యొక్క సంకల్పమని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం అమలు పరచిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు బురదజల్లే ప్రయత్నం చేస్తుందని, ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లాను అగ్రస్థానంలో నిలిచే విధంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పేదలను ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి, జచ్చల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిటం రామ్మోహన్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, చండూరు ఎమ్మెల్యే బాలకసుమన్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆలి వెంకటేశ్వర రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. పసి కార్మికులకు దిక్కు తోచకుండ ఉన్న ఒంటరి మహిళలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతువులకు, ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి, ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి తానున్నానని తెలిపిన తండ్రి కేసీఆర్. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. కుల వృత్తులను కూడగట్టుతున్నాడు, నేతన్నల గీతన్నల రాత మార్చినాడు, చేపలమ్మె కార్మికుల చేవ పెంచినాడు, మంద కాసే ఎలమందల మందలు పెంచాడు, రజకుల నాయి బ్రాహ్మల నాదరించుమన్నాడు, సంచార జాతులైన ఎంబీసి బిడ్డలకు, సంచార జాతులైన ఎంబీసి బిడ్డలకు కార్పొరేషన్ పెట్టిన కరుణ గల్ల సారు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు,
మల్ల గెలిచి రావాలే మనసు కల్ల సర్కారు బతుకమ్మ రంజాను క్రిస్మస్ పండుగలకు బట్టలిచ్చి పుట్టినింటి కట్నమయ్యినాడు కళ్యాణ లక్ష్మి షాది ముబారకులు ఇచ్చి ఆడపిల్ల పెండ్లికి అక్షింతలయ్యినాడు నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా ఉండాలని పట్టుబట్టి కేసీఆర్ కిట్టులనందించి పట్టుబట్టి కేసీఆర్ కిట్టులనందించి మాతృవందనం చేసిన మనసు గల్లసారు మానవత కుమారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు ఐదు రూపాయలకే అన్నమిచ్చి ఆదరించి నగర పేద ప్రజల సర్ది మూట కేసీఆర్ చదువుకునే పిల్లలకు సన్న బియ్య పన్నమిచ్చి ఆరోగ్య లక్ష్మితోని ఆడబిడ్డనాదరించే ఆరోగ్య లక్ష్మితోని ఆడబిడ్డనాదరించే ప్రేమగల్ల మమతలకు దోట కేసీఆర్ మానవత కుమారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలే మనసు కల్ల సర్కారు ఓంగార్డుల బ్రతుకులలో వెలుగులు నింపాలని కాంట్రాక్టు ఉద్యోగుల కడుపులు నిండాలని అంగన్వాడీ ఆశల వేతనాలు పెంచిన అంగన్వాడీ ఆశల వేతనాలు పెంచిన చిరు ఉద్యోగుల వరాల మూట కేసీఆర్ మానవత కుమారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు ఆకుపచ్చ తెలంగాణ ఆనందం పంచాలని పరిశ్రమల రంగంలో ప్రగతి మారు మ్రోగాలని ఉపాధి ఉద్యోగాలు గురకలెత్తి రావాలని కుటుంబాల గబ్బులేని పేకాటల క్లబ్బులేని శాంతి భద్రతల రాష్ట్రం స్వర్గ సీమ కావాలని తన రాష్ట్రం దేశంలో తళతళ మెరవాలని ప్రతి ఇంటి ప్రజలందరూ మిలమిల మెరవాలని తెలంగాణ భాష యాస ప్రాభవమే పెరగాలని రాష్ట్ర ప్రజల రక్షణే తన కర్తవ్యం అంటాడు బంగారు తెలంగాణ తన బాధ్యత అంటాడు అనుక్షణం ప్రతిక్షణం పరితపిస్తూ ఉంటాడు తపన చెందుతుంటాడు తండాడుతుంటాడు తపన చెందుతుంటాడు తండాడుతుంటాడు కరుణజాలు వారితేనే మూట కేసీఆర్ మానవత కుమారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు హాయ్ నేను మీ లావణ్య మన టిఎస్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో
పట్టా భూమిని సీలింగ్ భూమిగా మార్చారని తహసీల్దార్ కార్యాలయం ముందు యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మండల కేంద్రానికి చెందిన బొక్కల శ్రీనివాస్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మండల కేంద్రానికి చెందిన బొక్కల శ్రీనివాస్ తండ్రి బొక్కల రామస్వామి మరణించిన తర్వాత అతని పేరు మీద ఉన్న పట్టా భూమి 4 ఎకరాల భూమి సర్వే నెంబర్లను సర్వే నెంబర్లో భార్య బొక్కల లక్ష్మమ్మ పేరుపైన విరాసత్ ద్వారా భూమిని మార్పిడి చేశారు. కానీ పట్టా భూమిని సీలింగ్ భూమిగా మార్చి రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు కావడం జరిగింది. ఇట్టి భూమిని పట్టా భూమిని సీలింగ్ భూమిగా మార్చారని తహసీల్దార్ కార్యాలయం ముందు యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మండల కేంద్రానికి చెందిన బొక్కల శ్రీనివాస్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మండల కేంద్రానికి చెందిన బొక్కల శ్రీనివాస్ తండ్రి బొక్కల రామస్వామి మరణించిన తర్వాత అతడి పేరు మీద ఉన్న పట్టా భూమి 4 ఎకరాల భూమి సర్వే నెంబర్లు భార్య బొక్కల లక్ష్మమ్మ పేరుపైన విరాసత్ ద్వారా భూమిని మార్పిడి చేశారు. కానీ పట్టా భూమిని సీలింగ్ భూమిగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు కావడం జరిగింది. ఇట్టి భూమిని పట్టా భూమి సీలింగ్ భూమిగా నమోదు కావడం జరిగిందని ఈ భూమిపై పట్టా భూమిగా మార్చాలని తహసీల్దార్ సైదులకు ఎన్నిసార్లు దరఖాస్తు అందజేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేని బొక్కల శ్రీనివాస్ ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. నేను గత 6 ఏళ్ళ సంది గత 6 ఏళ్ళ సంది మా పొలం మా అమ్మగారికి మా నాయనగారికి మా తాతగారికి పట్ట పొలం అయితే 99 200 201 187 ఈ సర్వే నెంబర్లు అన్నీ కన్నవల్ల తాన మా తాతగారు కౌలుకుండి అతనే వాళ్ళు పొలం వాళ్ళు మా తాతగారి నుంచి మా తండ్రి గారికి వస్తే మా తండ్రి గారి నుంచి విరాసత్ చేసుకుంటే అన్ని పాణీలు ఆరో వాళ్ళు అన్నీ పట్టపొలం అని చూపిస్తే రిజిస్టర్ ఆఫీస్లో ఈ మొత్తం అసైన్లు అడని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి దీన్ని? నేను ఈయనే నాకు న్యాయం జరిగిందనే ఈయనే కూర్చుంటా. ఇంకో పట్టపొలం మొత్తం అసైన్ అని చూపిస్తుంది. పట్టం చూడండి, నేను తప్పనే ఇది ఎవరికి న్యాయం చేయక మరి పెద్ద మంచి ఊరుకున్నాడు. బీద ప్రజలకు అసలు ఏళ్ళు నేను ఒక విలేకరు ఒక రైతుని నాకు న్యాయం చేయనప్పుడు ఇక్కడ ఎవరికి న్యాయం జరుగుతుంది? యా ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరికి న్యాయం చేయనికమ్మా ఇక్కడ కూర్చున్నారు? ఇది ఒక ఎంఆర్ ఆఫీసా రియల్ ఎస్టేట్ ఆఫీసా? ఇది అన్ని 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 పాత ఆరో పాత పహానీలు అన్ని ఆరోలు అన్ని ఉన్నాయి. బుక్కులనే ఒకటి చూపిస్తుంది ఆమె అసైన్ ల్యాండ్ అని పంపించింది. ఆమె మేడం తీసి ల్యాండ్ వేసి అసైన్ ల్యాండ్ అని పంపించింది. నేను లోన్ తెచ్చుకొని ఒక బల్ర తెచ్చుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు నేను తెలంగాణ ఉద్యమం చేసి కడుపుకు అన్న తినకుండా మేము ఉద్యమాలు చేసి తెలంగాణ స్వరాజ్ తెలంగాణ సాధించుకుంటే ఇవాళ పేదలకు న్యాయం జరుగుతుంది అయిపోయింది. ఒక ఉద్యోగం వస్తుందని కూడా ఉద్యోగం రాలేదు. బల్రం తెచ్చుకొని ఒక లోన్ తెచ్చుకొని బల్రం తెచ్చుకొని ఒక వ్యవసాయం చేసుకోమని నేను ఊరుకుంటే ఇవాళ అసలు బడుగు బలైన వర్గాలకు ఏడ న్యాయం జరుగుతుందండి? తెల్లంగి వేసుకుని వచ్చిన వాళ్ళకు పైసలు ఉన్న వాళ్ళకు పెద్ద పెద్ద కారులకి న్యాయం జరుగుతుందా? ఆదివారం నాడు ఏం పని ఇక్కడ ఒక మెజిస్ట్రేట్కి ఆదివారం నాడు ఏం పని? 24 గంటలు పనిచేస్తున్నావు నువ్వు నీతివంతుడివే, నువ్వు స్వచ్ఛమైన నీతివంతుడివే, మేము కాదంటలేము కడిన ముత్యానివే. మరి ఎందుకు పేద ప్రజలు ఎందుకు ఇంతమంది ఎందుకు వచ్చి ఇక్కడికి పట్ట పొలం అసలు నల్లని చూపిస్తుంది నాకు న్యాయం జరిగిందని ఇక్కడికి ఓను నేను ఆత్మహత్య ఏదో చేసుకుంటావు. ఇట్లా నాకు ఇట్లా న్యాయం జరగదని చూస్తాను. నాలాంటి వాళ్ళన్న నేను చచ్చిపోతే నాలాంటి బీద పిల్లలకైనా న్యాయం జరుగుతుంది. ఈయనే చచ్చిపోతాను. ఇంత న్యాయం ఉండి కూడా సమాజం కోసం న్యాయ నీతి తోటి పోరాడుతుంటే వీళ్ళు ఇంతకాలం కూడా ఇంత వేది సరేంటి? పెద్ద మంచి వస్తే పని అవుతుందా? పిల్లలతో పని కాదు ఏది ఉండాలంటే
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన నిర్వహించిన మంత్రి, బీజేపీ నేత అరవింద్ పై దాడి నిరసిస్తూ నేడు జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ పార్టీ శ్రేణుల ధర్నా, కేసీఆర్ నిరంకుశ పాలనకు ఈ ఘటన నిదర్శనం అన్న బీజేపీ నాయకులు, నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో కరోనాపై అవగాహన నిర్వహించిన పోలీసులు, ప్రజలతో జాగ్రత్తలు వహించి అప్రమత్తంగా ఉండాలన్న ధన్వాడ ఎస్ఐ శివకుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్యూ న్యూస్.